హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నుంచి అమరావతిలోని సచివాలయానికి ఎంత దూరం వస్తే ఎన్ని కిలోమీటర్లు వస్తే అమరావతి సచివాలయం నుంచి ఫిల్మ్ నగర్ కూడా అన్నే కిలోమీటర్లు వస్తదతే ఎక్కువ తక్కువ రాదనేది నా హీరోకి చెప్తున్నాను అలాగే నా హీరో చిరంజీవి గారికి నేను ఒకటే కోరుకుంటున్నా ధృతరాష్ట్రుడికి ద్రౌపది గారికి ఏ రకమైనటువంటి ప్రేమ ఉండేదో ఆ ప్రేమ అనేది సమాజానికి ఆ రోజు రాజ్యానికి నష్టం చేసింది ఇవాళ సమాజానికి కూడా నష్టం చేసే పరిస్థితులు వస్తాయి సినిమాని ఎవరైనా సినిమాగా చూడాలి రాజకీయాన్ని ఎవరైనా రాజకీయాన్ని చూడాలి చిరంజీవి గారి మీద గాని రామ్ చరణ్ గారి మీద గాని జూనియర్ ఎన్టీఆర్ గారి మీద గాని లేదా ప్రభాస్ గారి మీద గాని లేదా రవితేజ గారి మీద గాని లేదా మహేష్ బాబు గారి మీద గాని లేదా చిరంజీవి గారి తమ్ముడు గారి అబ్బాయిలు మేనళ్ళు ఉన్నారు వారి మీద గాని లేదా బెజవాడ కుర్రోడు రామ్ అని ఉన్నారు వారి మీద గాని ఎవరి మీద అన్నా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రోజన్నా మాట్లాడిందా కానీ ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు జనాల్ని సంక్రాంతి వేడుకల్లో జనాల్ని రంజింపజేయటం కోసం ఆ వేడుకల్ని రక్తి కట్టించడం కోసం ఆ రోజు ఆయన ఏ వేషధారణతో ఏ బట్టలు వేసుకుని ఆ రోజు ఆయన డ్యాన్స్ చేశారో అదే బట్టల్ని ఒకతనికి వేసి తమిళ సినిమాలో మాతృకలో అది లేనప్పటికీ లేదా అసలు ఆ కథకి సందర్భం కాకుండా కథకి అతికి ఏమాత్రం ఇంత అతుకు కూడా కనిపించకుండా అంటే ఒక నటుడి పాత్ర ప్రవేశపెట్టి కేవలం ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడి మీద కక్ష తీర్చుకుంటాకన్నట్టుగా పాత్రలను పెట్టి సృష్టించిన వాళ్ళు అట్లాంటివి ఎదుర్కోక తప్పదు అయ్యి అదేదో సినిమాలో చెప్తాడు ప్రకాష్ రాజు గారు నేను గిల్లినప్పుడు గిచ్చుకోవాలి కానీ ఎదురు గిల్లకూడదని అది సినిమాల్లో డైలాగులు వరకు బాగుంటాయి కానీ బాహ్య ప్రపంచంలో గిల్లినప్పుడు గిల్లుతారు అనేది ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి సినిమా ఫిల్మ్ నగర్ నుంచి బెజవాడకి ఎంత దూరం బెజవాడకి ఫిల్మ్ నగర్ అంతే దూరం సరే సార్ అంటే పవన్ కళ్యాణ్ బ్రో సినిమా గురించి మీ మంత్రి అంబటి రాంబాబు ఢిల్లీ వెళ్ళి ఈడీ కూడా ఫిర్యాదు చేసిన ప్రచారం జరుగుతుంది ఆయన కూడా మాట్లాడారు తన సినిమా పాత్ర పెట్టారు కాబట్టి మాట్లాడారని అంటే నేను అదేదో మహేష్ బాబు సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర చెప్పినట్టుగా నేను గిల్లితే గిల్లించుకోవాలి కానీ నన్ను గిల్లకూడదు అంటే అది సినిమా మాత్రమే ప్రకాష్ రాజ్ గారికి డబ్బులు ఇస్తారు గిల్లించుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తారు ఇక్కడ అది ఉండదు గిల్లినప్పుడు గిల్లుతారు అంటే మద్దతుగా పవన్ కళ్యాణ్ తెలంగాణకి మద్దతుగా మాట్లాడుతున్నారు అదే నేను చెప్పేది వినండి సినిమా వాళ్ళందరూ వేరు ఏ రోజు ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ ఎవడైనా ఎవరైనా చిరంజీవి గారి గురించి కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కానీ మహేష్ బాబు గారి గురించి కానీ రామ్ చరణ్ గారి గురించి కానీ రవితేజ గారి గురించి కానీ మరి ఏ ఇతర నాయకుడి గురించి అయినా ఏ సినిమా హీరో కథానాయకుడి గురించి అయినా ఏ డైరెక్టర్ గారి గురించి అయినా ఎవరన్నా ఎప్పుడన్నా మాట్లాడారా ఎవరికి రెమ్యునరేషన్ ఎంత చిరంజీవి గారికి రెమ్యునరేషన్ ఎంత రామ్ చరణ్ గారికి రెమ్యునరేషన్ ఎంత జూనియర్ ఎన్టీఆర్ గారికి రెమ్యునరేషన్ ఎంత మహేష్ బాబు గారికి రెమ్యునరేషన్ ఎంత అని ఎవరన్నా అడిగాడా కథకి సంబంధం లేకుండా సినిమాలో మీ దురదను తీర్చుకుందాం అనుకున్నప్పుడు ఇటు నుంచి కూడా అదే తరహాలో ఎదురుదాడి జరుగుతుంది దాడి జరిగినప్పుడు ఎదురుదాడి జరుగుతుంది ఇది బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపంలో జరిగేది చిరంజీవి ఎందుకు మాట్లాడారు మీరు దాడి చేయలేదు తెలియదు నాకు అన్న ఒకవేళ ఆ మాట మీరు అన్నట్టుగా మా అభిమాన హీరోని అంటే నా హీరోకే చెప్తున్నా ఆయన ఫ్యాన్గా ఉన్న ఒక రాజకీయ నాయకుడిగా చెప్తున్నా మీ చిరంజీవి గారి గురించి చెప్పండి ఆయన రెమ్యునరేషన్ గురించి ఎవరన్నా మాట్లాడారా ఎవరు ఎప్పుడు మాట్లాడరు ఎవరు మాట్లాడలేదు కదా ఎప్పుడు మాట్లాడరు ఎవరి గురించి రామ్ చరణ్ గారి గురించి ఎప్పుడన్నా మాట్లాడామా ఆయన రెమ్యునరేషన్ గురించి ఎవరైనా మాట్లాడారా ఎవరికి ఏం అవసరం మళ్ళీ టార్గెట్ ఏమండి మీదే ఛానల్ ఐ డ్రీము మీరు నన్ను గెలితే నేను మిమ్మల్ని గెలనా మీరు నన్ను చెడుగా చూపిస్తే నేను మిమ్మల్ని తిట్టా ఇవన్నీ మావులే తిడతంటే నేను చూడలేకపోతున్నానంటే అవన్నీ కుదరదు సినిమాల్లో మాత్రమే బాగుంటాయి విలన్ని హీరో ఏకపక్షంగా తిడితే ఆడు భయపడి వంగుని దాక్కుని పిల్లిగంతలేసి పారిపోవటం గోడ దూకటం లేకపోతే తలకాయ ఎంచు కూర్చోవడం సినిమాల్లో మాత్రమే జరుగుతాయి బయట జరగవాయి ఎవరైనా అంతే ఇప్పుడు నేను ఎవరన్నా తిడితే ఊరుకుంటారా మిమ్మల్ని తిడితే మీరు ఊరుకుంటారా ఎందుకు ఊరుకుంటారు ఎవరు ఊరుకోరు ఎవరెవరిని తిడితే ఎవరు ఊరుకుంటారు ఎవరెవరు ఇదంతా కూడా జరుగుతూ ఉంటాయండి
న్యూటన్ సలహా ఇది అంతే. నిజంగా చిరంజీవి గారు ఈ మాట అన్నారా? నా అభిమాన హీరో చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా కేంద్రంలో ఉన్నప్పుడే ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. మరి ఎవరు సమాధానం చెప్తారు? ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా చట్టంలో పెట్టకుండా విడగొట్టింది ఎవరు ప్రభుత్వం? అప్పుడు నా హీరో ఎక్కడ ఉన్నారు? కేంద్ర మంత్రిగా ఉన్నారు. ప్రభుత్వం పనిచేస్తుంది కానీ సినిమా గురించి ఎందుకు చేస్తారు? సినిమా గురించి ఎందుకు చేస్తాం? సినిమా దానికి సంబంధించి ప్రభుత్వం గురించి జన్మలు అయితే దానికి మాట్లాడతాం కానీ లేకపోతే సినిమా గురించి మాకే సంబంధం. అభివృద్ధి గురించి ప్రాజెక్టులు రోడ్లు ప్రజలకు అన్ని సంవత్సరాల మీద దృష్టి పెట్టండి. పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు సినీ పరిశ్రమ సినీ పరిశ్రమ మీద ఎందుకు వేస్తారు? సినీ పరిశ్రమ ఎందుకు వేస్తారు? ఎవరు ఎవరు పిచ్చుక ఎవరు బ్రహ్మాస్త్రం? సినీ పరిశ్రమ పిచ్చుక నా ఉద్దేశమా? నాకు తెలీదు. ఐ డోంట్ నో. చిరంజీవి గారు చూసిన సినిమా పరిశ్రమ పిచ్చుకి లాంటిది, దాని మీద బ్రహ్మాస్త్రం అంటున్నారా? సినిమా ఆయన పిచ్చుకని ఒప్పుకున్నాడు ఆయన, నాకేది తెలీదు. అసలు ఎందుకు దేని గురించి ఎందుకు దాని గురించి నేను మరి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడో ఏ ఆలోచన ఏటో దాని బ్యాక్గ్రౌండ్ ఏటో దాని కవిత్వం ఏటో ఐ డోంట్ నో. నేను ఒకసారి దాన్ని చూసిన తర్వాత దాన్ని మళ్ళీ నేను రెస్పాండ్ అవుతాను. నేను చిరంజీవి గారిని కోరేది ఏంటంటే తమ్ముడు తనోడైనా ధర్మం చెప్పను బాబు. ముందు గోకింది ఎవరు? నన్ను నేను ఉపయోగం ఏంటి? ముందు తమ్ముడికి చెప్పు నా క్యారెక్టర్ పెట్టాడా లేదా మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. దాన్ని తిట్టే కార్యక్రమం చేశాడా చెప్పండి. చిరంజీవి గారంటే నా గౌరవం. దీనికి నేను రేపు వివరంగా చెప్తాను. చిరంజీవి గారంటే ఆయన పిఆర్పీ పెట్టి రాజశేఖర్ గారికి వ్యతిరేకంగా పనిచేసిన ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ హిమ్. దానికి ఎందుకు రెస్పెక్ట్ ఉంది ఏంటనేది టుమారో ఐ క్యాన్ సే. తమ్ముడు తనుడైనా ధర్మం చెప్పండి అన్నయ్య గారు అని మాత్రం చెప్పచ్చు.